ఎండాకాలంలోను వాతావరణంలో భిన్న మార్పులు సంభవిస్తున్నాయి. ఓవైపు ఎండలు దంచుకొడుతుండగా మరోవైపు వానలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో పాటు భయంకరంగా ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో పట్టణాల్లో చెట్ల కొమ్మలు విద్యుత్ స్తంభాలు విరిగిపడుతున్నాయి. వానలకు గుంతలు ఏర్పడి రోడ్లన్నీ పాడవుతున్నాయి. దీంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి భవ్య లైవ్లో అందిస్తారు. భవ్య, ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి భవ్య లైవ్లో ఉన్నారు. భవ్య, వర్షాల వల్ల గుంతలు ఏర్పడి చాలామంది ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు వాతావరణంలో ఈ నెల కూడా వేసవికాలంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కోసారిగా భారీ వర్షాలు కురవడం, కొన్నిసార్లు వడగల్ల వన కూడా కురుస్తుంది. ఇవన్నీ కూడా ఒక సమస్య అవుతుంది. అంటే ప్రకృతి విపత్తులు అన్నీ కూడా మనం ఊహించినట్టుగా కూడా రావు, బట్ వాటికి తగ్గట్టుగానే అనేక మంది ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉంటాయి. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే మనము నగరంలో కూడా అనేక ప్రాంతాల్లో అటు యూసఫ్ కూడా, గచ్చిబౌలి, హైటెక్ సిటీ కానీ, ఇటువంటి ఇప్పుడు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కానీ, ఇటువంటి అనేక ప్రాంతాల్లో కూడా చాలా ఫేమస్ ప్రాంతాల్లో కూడా రోడ్ల పరిస్థితి ఇలా ఉందన్నమాట. అంటే చాలా వేగంగా గాలులు వీచినప్పుడు పబ్లిక్ అందరూ కూడా చాలా రిస్క్లో పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు వర్షం పడ్డ తర్వాత ఇప్పుడు మనం రోడ్డు మీద చూస్తున్నాం, ఫుల్గా మట్టి ఉండటము, రాళ్ళు అన్నీ కూడా అట్లా రోడ్డు మీద ఉండిపోవటం వల్ల ఏమవుతుందంటే గాలి విపరీతంగా వచ్చినప్పుడు ఆ మట్టి అందరి కళ్ళల్లో పడటము, వాహనదారుల కళ్ళల్లో, ముఖ్యంగా టూ వీలర్ వెహికల్స్ అందరు వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. అలాగే ఈ రాళ్ళు కూడా ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వెహికల్స్ కూడా పంచర్ అవుతూ ఉంటాయి. అండ్ స్కిడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వన్స్ వర్షం పడిన తర్వాత రోడ్డు అంతా కూడా ఆ తడి వల్ల బురద బురదగా అయిపోయి స్కిడ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా కొంత అధికారులు నిర్లక్ష్యం వహించి పట్టించుకోవట్లేదని కూడా మనము చెప్పచ్చు స్వాతి. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే కాదు, అనేక ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు అన్నీ ఉండటంతో కొంతమంది యాక్సిడెంట్స్కి కూడా గురవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా కరెంట్ స్తంభాలు ఏవైతే ఉంటాయో, కరెంట్ స్తంభాలు కూడా అక్కడ కొన్ని అంటే విరిగిపోవడం కానీ వంగిపోవడం కానీ జరుగుతుంది. అంటే ఆ కరెంట్ స్తంభాల పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది అప్పుడప్పుడు అధికారులందరూ కూడా చూసుకోవట్లేదు. అంటే అవి ఎన్నో ఏళ్ళు అవుతూ అయ్యి ఉంటుంది కట్టి ప్రతి ఒక్క స్తంభాన్ని, దాన్ని అంటే దాని స్టేజ్ ఎలా ఉంది, దాని నాసిరకము ఉన్నాయా, లేకపోతే దాని స్పాన్, లైఫ్ స్పాన్ ఎంతవరకు ఉంటుంది, గాలులు వచ్చినప్పుడు అది స్ట్రాంగ్గా ఉంటుందా లేదా అని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈ రోడ్స్ క్లీన్లీనెస్ విషయంలో మాత్రం చాలా ముఖ్య శ్రద్ధ వహించాల్సిన అవసరం అయితే ఉంటుంది స్వాతి. అండ్ కొన్ని ప్లేసెస్లో క్లీన్ చేసినట్టుగానే చేస్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు వీటిని సరిగ్గా దృష్టిలోకి తీసుకోవాలి. క్లీన్ చేసినట్టే చేయడం అంటే జస్ట్ వాటిని క్లీన్ చేసి ఒక సైడ్కి మూలకి ఒక కుప్పలాగా పెట్టేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా క్లియర్గా మొత్తం అసలు ఈ మట్టి ఇవి లేకుండా ఉండట్లేదు. సో అక్కడ వెహికల్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా పర్టికులర్ ఈ మట్టి కానీ ఇటువంటి ఏరియాస్లో స్లో చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకంటే కొంతమంది వేగంగా వెళ్ళిన వాళ్ళు స్కిడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి అనేక నిర్లక్ష్యపు పనులన్నింటినీ నిర్లక్ష్య వహిస్తూ అధికారులందరూ కూడా ఇటువంటి సమస్యలను పట్టించుకోకుండా ప్రకృతికి సంబంధించిన విపత్తులు ఏవైనా ఉన్నాయో వాటిని ఎదుర్కొనేటట్టుగా మనకు వనరులు అంటే సౌకర్యాలు, సరౌండింగ్స్ ఉండాలి. కానీ దానికి ఇంకా రెట్టింపు సమస్యలు పెంచే విధంగా ఉండకూడదు. సో అధికారులు ఈ పర్టికులర్ ఇటువంటి విషయాలపైన నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది స్వాతి. రైట్, థ్యాంక్ యూ భవ్య.